Hi guys, welcome to Mood Extra. Here is a review of the film Bhola Shankar, starring Megastar and which was directed by the great Meher Ramesh garu. Entamma Meher Ramesh the great ani anukuntunnara? Ee padiki meeku adhyayam untadu. Ade Shakti Shadow lage idu kuda pedda rod. Are ee movie lo asalu positive lo levara anta? Aa unnai. Ante first half aithe disaster, second half aithe just flop anamata. Alage inka cheppalante Bhola BGM odu banner undi. అండ్ బోలమానియా సాంగ్ అయితే ఫ్యాన్స్ అయితే ఓడడానికి ఉందంత. మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పాలి అంటే చిరంజీవి గారు అంతే. అంత మించి ఇంకీ పాజిటివ్లు ఏం వెతకండి, ఏం దొరకవు. అసలు చిరంజీవి గారి విధాలం రీమేక్ ని అసలు ఎలా సెర్చ్ చేసుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. పైగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో అసలు విధాలం హిట్ అయింది అజిత్ వాళ్ళు. అంతేగాని ఆ స్టోరీ వాటి వల్ల ఏం కాదు. అసలు ఆ స్టోరీ అప్పటికే అవుట్డేటెడ్, ఇప్పుడేమో దాన్ని రీమేక్ చేసి మొత్తం సావు కొట్టారు. సరే ఈ మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఏం లేదు, అన్న చెల్లెలు బాగుండు, చెల్లికేమో ప్రాబ్లం వస్తుంది, అన్న వచ్చి తీరుతాడు, అంతే స్టోరీ. ఇంతకీ విధానం తీసిన డైరెక్టర్ శివ మొన్నే పెద్దని కూడా తీశాడు. అది అడ్డంగా పోయింది. అప్పుడైనా అర్థం అవ్వాలి కదా ఇలాంటి సినిమాలన్నీ చూస్తారు ఇంక చూడరేమో అని. అందుకనేమో కొన్ని సీన్లు మోడిఫై చేసి కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారు. ఆ యాడ్ చేసిన సీన్లు ఎలా ఉన్నాయంటే మెగాస్టార్ చేత పవర్ స్టార్ మ్యానరిజమ్స్ చేయించడం, మళ్ళీ కుషిలో సీన్స్ పెట్టడం, అవన్నీ చాలా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అంతే. మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే అదేదో ఉద్యమంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తానే ఉంటారు, కానీ ఎందుకు వస్తున్నారు, అసలు వాళ్ళ పర్పస్ ఏంటి, అసలు ఏం ఉండదు. మళ్ళీ తమన్నా చిరంజీవి సార్ ట్రాక్ అయితే చాలా అన్కంఫర్టబుల్ గానే ఉంది. మేబీ ఏజ్ గ్యాప్ వల్ల అయి ఉండొచ్చు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే ముందే చెప్పాను కదా, బీజిఎం బోలమాన్యా సాంగ్ అంతే. మిగతా అన్ని ఎందుకు పెట్టాడు కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమాటోగ్రఫీ అయితే బాగానే ఉంది అండ్ ప్రొడక్షన్ వాల్యూ సార్ గుడ్. అసలు ఈ మూవీకి అంత బడ్జెట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ మెహర్ రమేష్, చిరంజీవి సార్ని పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుని ఏదేదో చేస్తారు. అండ్ ఫైనలీ ఈ మూవీకి మీరు వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్ అయి ఉండాలి. అంతేగాని నార్మల్ ఆడియన్స్ అయితే కొంచెం జాగ్రత్త. మరి నాకు తెలిసి ఇది ఓటీటీలో అయితే తొందరగా వచ్చేచ్చు, ఎందుకంటే రేపటికైతే మొత్తం థియేటర్ అంతా ఖాళీ అయిపోవచ్చు. మరి ఇంతకీ బోలా శంకర్ జైలర్లో ఎవరు విన్ అయ్యా అంటే నో డౌట్ వార్ వన్ సైడ్ అక్కడ జైలరే విన్నాం.